హలో, నేనరా మీ హిస్టరీ రఫీసాన్ని. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ప్రకృతి సాక్షిగా, పొలాల సాక్షిగా, ఈ పొలాల్లో పనిచేసే కృషి వలుల చెమట బిందువుల సాక్షిగా ఈరోజు నేను మీకు కొన్ని మంచి పాయింట్లు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది మీకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఈ చిన్న వీడియోని. పొలం బడి అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఎందుకు పొలాన్ని ఎంచుకున్నానంటే, ఒక రైతు పొలంలో ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఈ రైతు పడే కష్టంతో సమానమైన కష్టాన్ని ఇప్పుడు మీరు పడుతున్నారు ప్రిపరేషన్లో భాగంగా, నాకు తెలుసు. అందువల్ల బాగా చదివిన వాళ్ళకి, బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా ఆకలి అయిద్ది. పొలాల మీదకు వచ్చినా కానీ బాగా ఆకలి అయిద్ది, అది ప్రకృతి ధర్మం. మరి ఇంతకీ ఈరోజు నేను మీకు వీడియో ఏం చెప్పాలి అని అంటే, నాకు తెలిసి మీరు ప్రిపరేషన్లో మొన్న కృష్ణానది ఒడి సాక్షిగా చెప్పినట్లుగా ప్రిపరేషన్లో 80-90% మీరు వచ్చేసారు ఆల్రెడీ. సీరియస్గా నేను గతం నుంచి చెప్తున్నప్పటి నుంచి సీరియస్గా కూర్చున్న పిల్లలు మొన్న నేను వీడియో చేసిన తర్వాత వాళ్ళ కామెంట్లు ఏంటంటే, సార్ 80% అయిపోయింది సార్ సిలబస్, పూర్తి చేసేస్తున్నాం సార్. ఒక అబ్బాయి అయితే మూడోసారి రివిజన్ చేస్తున్నాను సార్, అతనికి అందరూ కంగ్రాట్స్ చెప్పారు. అందువల్ల పుస్తకాలు ఇంతవరకు, నేను ఇన్ని సంవత్సరాలను చెప్తా ఉన్నా యూట్యూబ్ వీడియోల్లో, పుస్తకాలు ఇంతవరకు తెరవలేదు అని అంటే మీరు నాకు నచ్చరు. ఆహా, పుస్తకాలు చదివి చదువుతున్నారు అని అంటే మీరు నాకు నచ్చుతారు. కారణం, నేను కూడా అట్లాగే చదివి కష్టపడి వచ్చినవా, జాబ్ కొట్టినోడిని కాబట్టి, ఒక గజిటెడ్ ఆఫీసర్ని కాబట్టి. సరే, మరి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతూ 80% దశకు చేరిన పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అసలు మోడల్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపరు, అసలు మోడల్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఏ డెప్త్లో అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్లా, ట్విస్టీ క్వశ్చన్లా, లేకపోతే అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లా, కామెంట్ బేస్డ్ క్వశ్చన్లా, అసలు ఏ క్వశ్చన్లు అనేవి మనం ఎంత సబ్జెక్టు చదివినా, నానా మనం ఎంత సబ్జెక్టు చదివినా కొన్ని మోడల్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ చేయకపోతే మనం దిశ లేని సముద్రంలో నావ ప్రయాణం లాగానే ఉంటుంది మనకి. సముద్రంలో దిశ లేని నావ ప్రయాణం లాగే ఉంటుంది మనకి. అందువల్ల ఇన్నేళ్ళ ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న ఈ వీడియోస్లో పిల్లల కామెంట్లను బట్టి, నాకు వస్తున్నటువంటి ఫోన్లను బట్టి, మన ఆఫీస్కి వస్తున్న ఫోన్లను బట్టి, మోడల్ పేపర్స్ కావాలి సార్, మాకు మోడల్ పేపర్స్ ఉంటే మేము చేస్తాం సార్ అని విఘ్నతతో కూడిన అడగడం నన్ను జరిగింది. మన పిల్లలు వాళ్ళ విఘ్నతకి, వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ ప్రిపరేషన్కి నేను ఇచ్చే గౌరవం వల్ల ఈరోజు ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం నాకు ఏర్పడింది. నేను ఇందాకే చెప్పా, బాగా కష్టపడే పిల్లలంటే నాకు ఇష్టం. బాగా చదువుతూ ఉంటే అప్పుడప్పుడు మీ పక్కనొచ్చి కూర్చొని మీరు చదువుతుంటే నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్లను ప్రేమగా నిమరాలి, తల మీద నిమరాలి అనిపించింది నాకు. అంత సంతోషం వేసింది నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా బిడ్డలు. ఎందుకురా అంటే, మీరు కష్టపడుతున్నారా, అందరిలా కొంతమందిలా గాలికి తిరగడం, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళడం ఇలాంటివి లేవు. మీరు కష్టపడుతున్నారు, నాతో జర్నీ చేస్తున్నారు. 1.5 ఇయర్ నుంచి, 1.5 ఇయర్ పైబడి నాతో జర్నీ చేస్తున్నారు మీరు. ఇది నాకు సంతోషం. అందువల్ల ఈరోజు పొలాన్ని ఎంచుకొని కూర్చున్నాను మీకోసం ఒక మంచి కాన్సెప్ట్ చెబుదామని. అదేంటంటే, ఎంత చదివినా మనం మోడల్ పేపర్లు చేయాలి. మోడల్ పేపర్లు చేయడం వల్ల, మోడల్ టెస్టులు చేయడం వల్ల, కెమెరామెన్ గారు కొంచెం దాన్ని కూడా కవర్ చేయండి, ఆ యొక్క ఆ చెట్టుని, ఆ తల కూడా చక్కగా కెమెరాలకు తీసుకురండి. తల నిమురుతూ ఉంది మన పిల్లలకి గాలి వల్ల, చెట్టు తల నిమురుతూ ఉంది. నాకేమనిపిస్తుందని అంటే, ఈ చెట్టు కూడా, ఈ చిన్న మొక్క కూడా మీకు ఆశీర్వాదం ఇస్తుంది అనిపిస్తుంది నాకు. సరే, ఎనీహౌ
మోడల్ టెస్టులు చేయడం వల్ల ఒకటి ఎగ్జామ్ డెప్త్ తెలుస్తుంది, రెండు ఎగ్జామ్ యాటిట్యూడ్ తెలుస్తుంది, మూడు సబ్జెక్ట్ తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, నాలుగు మోడల్ టెస్టులు చేయడం వల్ల మనం ఎక్కడున్నాం ఈ పోటీ పరీక్షల్లో, మన స్థానం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ నాలుగు విషయాలు తెలుస్తాయి మోడల్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వల్ల. ఐదోది, ఈ మోడల్ టెస్టుల్లో దమ్ముంటే, మోడల్ టెస్టుల్లో స్టఫ్ ఉంటే వీటిల్లో బిట్లు కూడా రిపీట్ కావచ్చు. వీటిల్లో బిట్లు కూడా రేపు మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఏబిపిఎస్సి పెట్టేది కానీ టీఎస్పిఎస్సి పెట్టేది కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ పేపర్లు కూడా రిపీట్ అవ్వచ్చు. ఐ మీన్ మోడల్ పేపర్లోని క్వశ్చన్లు రిపీట్ అవ్వచ్చు. అంటే క్వశ్చన్ క్వశ్చన్లా కాకుండా ట్విస్టీగా దీన్ని మరో రకంగా కూడా వాళ్ళు మార్చేయచ్చు. అంటే మన మోడల్ పేపర్లు చూసి వాళ్ళు ఇస్తారని కాదు, బట్ సబ్జెక్ట్ అంతా తరచి తరచి తరిమి తరిమి మనం చదువుతాం కాబట్టి ఈ మోడల్ పేపర్స్లోవే అక్కడ వస్తాయి. నాకు బాగా గుర్తు, ఏది హనుమకొండలో కోచింగ్ ఇచ్చేటప్పుడు ఒక గ్రూప్ టూలో హనుమకొండలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక అమ్మాయి కోచింగ్ వచ్చి, ఒక అమ్మాయి అంటే చాలామంది వచ్చారు, బట్ ఒక అమ్మాయి కోచింగ్ వచ్చి ఏమందంటే, సార్ మరి నేను సబ్జెక్ట్ చదవాలని అనుకోవట్లేదు, ఒక క్వశ్చన్లో నాలుగు ఆప్షన్లు ఇస్తున్నారు, ఈ నాలుగు ఆప్షన్లు ఇంచుమించు ఆ క్వశ్చన్కి ఆన్సర్లలో రిలేటెడ్గానే ఉన్నవి ఇస్తారు కదా నాలుగు, ఈ నాలుగింట్లో ఒక రెండింటికి తీవ్రమైన యుద్ధం జరిగింది జవాబుగా మారడానికి, కనుక నా ప్లాన్ ఎట్టుందంటే సార్, ఒక క్వశ్చన్కి నాలుగు బిట్లు ఇస్తారు కాబట్టి, నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి, ఈ నాలుగు ఆప్షన్స్ని నేను వెతికి పట్టుకోవాలి అని ఉంది సార్ నాకు అంది. నేను అన్నాను, సభాషమ్మా మంచి ఆలోచన చేసావు తల్లి, కారణం ఏంటంటే నాలుగు ఆప్షన్స్కి మీరు వెళ్ళేటప్పుడు ఆ నాలుగు బిట్లలో ఒక్కొక్క బిట్టుని మీరు వెతుక్కుంటూ బయలుదేరితే ఆ బిట్టు చుట్టుపక్కల ఉన్నవి, బిట్టుకి పూర్వంలో ఉన్నవి, బిట్టు తర్వాత ఉన్నవి, ఆ బిట్టు వల్ల ప్రభావితమైన అంశాలు సబ్జెక్టివ్ అంశాలు ఇలా ఒకటి కాదు, మీరు నిజంగా 150 బిట్లు అంటే 150 క్వశ్చన్లు అని అంటే 150 x 4 వేసుకోండి, 300 300 600 600 బిట్లకు వెళ్తారు మీరు. ఒక ఏమంటాం, 150 150 300 300 అంటే ఒక్కొక్క దాంట్లో 150 అంటే 150 x 4 154 లెక్కేసుకోండి, 154 అని అంటే 300 300 600 ఒక్కొక్క మోడల్ పేపర్కి 600 బిట్లను మీరు వెతుక్కుంటా వెళితే సబ్జెక్ట్ మీకు వచ్చేసింది. ఎందుకంటే అటున్నవి ఇంపార్టెంట్ ఉంటాయి, ఇటున్నవి ఇంపార్టెంట్ ఉంటాయి. మనం నేను కృష్ణమ్మ ఒడిలో చెప్పాను, ఏం చెప్పానరా, పోరు మామిళ్ళ శాసనం తటాకాల నిర్మాణం గురించి చెప్తుంది. భాస్కరుడు అని ఆయన జారీ చేశాడు 1369 రాయలసీమలో, ఇది శాస్త్రీయ విధానాల ద్వారా చెరువులు ఎలా తవ్వాలో రకరకాల శాస్త్రీయ విధానాలు చెప్పిందంట ఆ శాసనం, అందువల్ల అది ఇంపార్టెంట్. ఇలాంటివి చదువుకుంటా వెళ్తున్నప్పుడు పోరు మామిళ్ళ శాసనం ఎవరేశారు అనేది బిట్టు రావచ్చు, ఇది ఏ చెరువు గురించి చెబుతుందని అడగవచ్చు, లేకపోతే చెరువుల నిర్మాణం గురించి చెప్పే శాసనం ఏదని అడగవచ్చు. ఇలా వెతుకుంటా పోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత జరిగిన గ్రూప్ టూ రిక్రూట్మెంట్లో ఉషా అనుకుంటా పేరు, ఉషా, ఆ తర్వాత జరిగిన గ్రూప్ టూ రిక్రూట్మెంట్లో ఏసీటీఓ జాబ్ కొట్టింది, ఏసీటీఓ జాబ్ కొట్టింది, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్ కొట్టింది ఆ అమ్మ. ఈ టైప్ కూడా చదవచ్చు, సబ్జెక్ట్ అంతా చదివి మోడల్ పేపర్లు చేయాలి అనేది ఒక బ్యాచ్. మోడల్ పేపర్లో ఈ నాలుగు ఆప్షన్లు ఎందుకు ఇచ్చారు, యా ఈ నాలుగు ఆప్షన్లు అంటే ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఉన్నవే ఉంటాయి ఆన్సర్ కాకపోయినా, కాబట్టి ఈ నాలుగింటి అమ్మట మనం బయలుదేరితే సబ్జెక్ట్లో వెతుక్కుంటా చదువుకుంటా బయలుదేరితే సబ్జెక్ట్ మొత్తం 150 క్వశ్చన్లకి 150 x 4 కాబట్టి సబ్జెక్ట్ మొత్తం మన చేతుల్లోకి వచ్చింది. ఇదొక మెథడ్, ఇది మోడల్ పేపర్ల వల్ల సాధ్యమైంది. అలాగని మిమ్మల్ని తప్పుదోవ పట్టించట్లా, విధానం ఏంట్రా అంటే ముందు సబ్జెక్ట్ చదివి తర్వాత మోడల్ పేపర్లు చేయడం, ఇది విధానం, ఇది అందరూ అంగీకరించిందే, ఇది శాస్త్రీయ పద్ధతే, నో డౌట్. ఈ టైప్లో కొంతమంది సాహసం చేస్తుంటారు, అలా చేసినా నష్టమేం లేదు కానీ, బట్ థియరీ బుక్లు చదివి ఆ తర్వాత మీరు ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా విజేతలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల మోడల్ పేపర్లు చేయండి సార్, మోడల్ పేపర్లు చేయండి సార్ అని కామెంట్లు ఫోన్లు హోరెత్తుతున్నాయి నాకు. మేము చదివేశాం సార్ సబ్జెక్టు, చాలామంది కొద్దిమంది ఉన్నారేమో చదవకుండా సబ్జెక్టు పూర్తి చేయకుండా, నాకు తెలిసి నాతో ప్రయాణం అవుతున్న వాళ్ళు, నాతో జర్నీ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారేమో సబ్జెక్టు ఇంకా పెండింగ్ పెట్టిన వాళ్ళు, లేకపోతే అసలు మొదలు పెట్టిన వాళ్ళు, కానీ నాకు తెలిసి చాలామంది సబ్జెక్ట్ అవు చేసుకుని రివిజన్లో ఉన్నారు చాలామంది. అది ఖచ్చితంగా నా బిడ్డలు, నా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, గర్వంగా నేను చెప్తాను, మీరందరూ రేపు జాబులు కొడతారు. ఇప్పుడు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని మోడల్ పేపర్స్. అందువల్ల నేను మన కేజీహెచ్ మన డ్రీమ్స్ అకాడమీ అన్నీ కలిసి
ఒక బృహత్తరమైన ప్రణాళిక దారితీసాయి. ఇది కమర్షియల్ కాదు. తెప్పించుకుంటే తెప్పించుకోండి, లేకపోతే లేదు. నాకు కోపం వచ్చింది ఎందుకంటే కొంతమంది కమర్షియల్ అని పెడుతున్నారు, అందువల్ల బాధేసింది. మీరు తెప్పించుకోండి, లేకపోతే లేదు, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే తెప్పించుకోండి. మన 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 ప్యానల్ ఏం చేసిందంటే, మనం ఒక ప్లాన్ చేద్దాం సార్, ఇప్పటికి పిల్లలు సబ్జెక్ట్ పూర్తి చేసుకుని ఉంటారు చాలా వరకు, నిజానికి నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద. కనుక ఇప్పుడు వాళ్ళకి మన మోడల్ పేపర్లు చేరేసే మార్గం ఏంటి సార్ అని మేము ఆలోచించాం. ఒక గంట గంటన్నర కూర్చుని ఆలోచించాం. ఆ గంట గంటన్నరలో మాకు అనిపించింది ఏంటంటే, నెలకి పోస్టులో స్పీడ్ పోస్ట్ కావచ్చు, మామూలు పోస్ట్ కావచ్చు, ఆరు కొరియర్ కావచ్చు, ఇప్పుడు మన మెటీరియల్ తెప్పించుకుంటున్నారుగా అలాగే, నెలకి రెండు పక్క 150 మార్కుల క్వశ్చన్ పేపరు నెలకి రెండు వస్తాయి. స్పీడ్ పోస్ట్లో పోస్ట్ మ్యాన్ తెచ్చి మీకు ఇస్తాడు. ఆ 150 క్వశ్చన్ల కవర్లో ఆన్సర్ షీట్ కూడా ఉంటుంది. మీరేం చేయాలంటే, వీలైతే మేము అనుకుంటున్నాం ఓఎంఆర్ షీట్ కూడా పంపుదామని. అంటే ఇది కొంచెం సంప్రదాయ పద్ధతే, ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ఇది కొంచెం సంప్రదాయ పద్ధతే. ఓఎంఆర్ షీట్ అనేది ఇప్పుడన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి, అయినా ఒక ఓఎంఆర్ షీట్ పంపుతాం. ఇది మీకు ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. అంటే రేపు ఎగ్జామ్లో ఓఎంఆర్ ఉండదు కదా, ఆన్లైన్ కదా, ఒక ఓఎంఆర్ షీటు 150 ఇంపార్టెంట్ కొన్ని డైరెక్ట్ బిట్లు, కొన్ని ట్విస్ట్ బిట్లు, కొన్ని ప్రీవియస్ బిట్లు, కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ బిట్లు, కొన్ని అసెప్టేషన్ రీజనింగ్ బిట్లు, కొన్ని ప్రీవియస్ బిట్లు, ఇలా కలిపి స్ట్రాంగ్గా 150 మార్కుల క్వశ్చన్ పేపర్ మీకు నెలకి రెండు 15 రోజులకు ఒకసారి మీ ఇంటికి వచ్చి పోస్ట్ మ్యాన్ మీ చేతిలో పెట్టి వెళ్తాడు. రైట్, అర్థమైందా మీకు? అంటే ఈ 150 క్వశ్చన్ల మోడల్ పేపర్లో 50 జనరల్ స్టడీసు, ఒక 50 ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఆర్ ఇండియన్ ఎకానమీ టీఎస్ ఎకానమీ, ఏ పిల్లలైతే ఆ పిల్లలు, ఏ స్టేట్ పిల్లలైతే ఆ పిల్లలు, ఇంకొక 50 ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ పిల్లలైతే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఆర్ తెలంగాణ ఉద్యమాలు, ఇలా 50 50 50 కలిపి 150 మార్కుల పేపర్ చేసి ఓఎంఆర్ షీట్ పెట్టి, ఓఎంఆర్ సంప్రదాయమే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతుంది, అయినా మీకు క్వశ్చన్లు వచ్చిన లేదు చూసుకోవాలంటే ఓఎంఆర్ వద్దాలుగా, ఎగ్జామ్ ఓఎంఆర్ ఉండదు, ఆన్లైన్లో నడుస్తుంది మీకు అందరూ తెలుసు, ఇది గుర్తుపెట్టుకోవాలి గట్టిగా, గట్టి గుర్తుపెట్టుకోవాలి. అలా మీరు చేసుకుంటే మీకు బాగుంటుందని నా ఉద్దేశం. ఇక ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ 150 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ హిస్టరీ నేనే రాస్తా, నేనే స్వయాన రాసి 150లో జత చేస్తాం చక్కగా. 150 మార్కుల పేపర్ 15 రోజులకు ఒకసారి మీ ఊర్లో పోస్ట్ మ్యాన్ మీ చేతిలో ఇచ్చి వెళ్తాడు. మన ప్యానల్ తయారు చేసిన, నా పార్టిసిపేషన్తో కూడా తయారు చేసిన మోడల్ పేపర్ 15 రోజులకు ఒకసారి మీకు వస్తుంది ఇంటికి, నెలకు రెండు వస్తాయి. ఈ మధ్యలో 15 రోజులకు ఒకసారి మీరు చదువుతూ ఉంటారుగా, 15 రోజులకు ఒకసారి మీరు చదువుతూ ఉంటారు, 15 రోజులకు ఒకసారి మీరు చదివినప్పుడల్లా చదివి ఈ మోడల్ పేపర్లో మీరు ఆన్సర్ చేయాలి, అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాటిని పరిశీలించి నేను కొన్ని బిట్లకు మీరు చేయలేకపోయారనుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు వాట్సాప్ పోయి ఏదో మార్గం ద్వారా రిటర్న్ పెడతారు ఆన్సర్ షీటు, మీరు చేయలేకపోయారనుకోండి ఏ కఠినంగా ఉన్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పాయింట్లు నేను ఈ ఉద్దేశంలో ఇచ్చాను గతంలో వచ్చినాయి, కాబట్టి మీరు ఇవి బాగా చదవాలి, వీటి చుట్టుపక్కల ఉన్న సబ్జెక్ట్ కూడా మీరు చదవాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదొక బృహత్తర పవిత్రమైన ప్రణాళిక, కమర్షియల్ కాదు. ఇష్టమైతేనే తీసుకోండి, తెప్పించుకోండి, కమర్షియల్ కాదు, కమర్షియల్ కాదు. అయితే దీనికి ఫీజు ఏంటి సార్ అని మీరు అడగచ్చు. కమర్షియల్ కాదంటున్నారు, ఫీజు అంటున్నారు అని అంటే, దీనికి మీ పోస్టులకు పంపడానికి, ఇక్కడ మన లెక్చరర్లు తయారు చేయడానికి, డీడీపీ చేయడానికి, మీకు పోస్టుల్లో పంపడానికి మినిమం ఛార్జెస్. వీటిని ఎంత ఏంటి అనేది మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు డేలో ఎప్పుడైనా చేయొచ్చు, ఆ వివరాలు తెలుసుకొని మీరు రిజిస్టర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోడల్ పేపర్లు 15 రోజులకు ఒకసారి పోస్టులో మీ ఇంటికి రావడమే కాదు,
అప్పుడప్పుడు ఆ మోడల్ పేపర్లు పంపేటప్పుడు ఆర్థిక సర్వేనో బడ్జెటో కొత్తగా కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివి ఏమన్నా వస్తే మీకు మాకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీకు అవి ఆ మెటీరియల్ కూడా రెండు మూడు పేజీలు డీడీపీ చేసి మీకు పంపడం జరుగుతుంది. ప్రజల్లో ఒకసారి క్వశ్చన్ పేపర్ పంపేటప్పుడు మీకు అది కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని మీరు ఉపయోగించుకోండి. పీడిఎఫ్ వద్దనుకున్నాం మేము, ఎందుకంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది, పోటీ పరీక్షల్లో ఏమంటాం దాన్ని మనం, కొంత గోప్యత కూడా అవసరం. అందువల్ల మీకు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చింది పోస్ట్లో. నెలకి రెండు వస్తాయి మోడల్ పేపర్స్, 50 జర్నల్ స్టడీసు, 50 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఆర్టీఎస్ ఎకానమీ ఏదైతే అది, ఈ తర్వాత ఇంకోటి 50 పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, పాలిటీ అండ్ ఉద్యమాలు, పాలిటీ అండ్ టీఎస్ హిస్టరీ, ఇలా ఏ రాష్ట్రం పిల్లలైతే ఆ రాష్ట్రం పిల్లలకి. ఇది ఒక ప్లాన్ చేసుకుని ఉన్నాం మేము, కరెక్ట్ ప్లాన్ చేసుకుని ఉన్నాం. మీరు ఒక రంగం చెప్పాలంటే ఈ కరోనా పాండమిక్లో మీరు ఇంటికాడ కూర్చొని మీరు చదివే చదువుకి ఈ మోడల్ పేపర్లు చేసుకుంటూ కోచింగ్ అంటారా, అది నేను కాదనలేను, అది మీ ఇష్టం. హైదరాబాద్ కోచింగ్ వస్తే మంచిదే, అది నేను కాదంటలేదు, ఎందుకంటే మేము డైరెక్ట్గా పాఠాలు చెప్తాం కాబట్టి. అయితే ఈ మోడల్ పేపర్ల వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోండి, మీరు విజేతలు అవ్వాలని నేను మీకు చెప్తా ఉన్నా. ఈ ఎండ సాక్షిగా, ఈ పొలాల సాక్షిగా ఒకసారి కెమెరామెన్ గారు అటు చెప్పించండి, ఒకసారి ఆ చెట్లు మామిడి చెట్లు చూపించండి, అటు ఈ పక్కన మామిడి చెట్లు పొలాలు, మామిడి చెట్లు పొలాలు, కోత కోసినటువంటి, కోత కోసి కుప్పలేసినటువంటి పొలాలు, ఈ మట్టి, మనమందరం మట్టి మనుషులం, అందువల్ల ఈ మట్టి, ఇవన్నీ ప్రకృతికి ఎలా అందమైన, ఇటు తిప్పండి, ఇంకా ప్రకృతికి ఎలా అందమైన చిహ్నాలో అలా ఈ మోడల్ పేపర్స్ కూడా మీ పోటీ పరీక్షలకి, ప్రిపరేషన్కి మీ ప్రతిభకు చిహ్నాలు, మీ ప్రతిభకు గీటు రాళ్ళు. మరి మీరు చేయాల్సిన నెంబరు 9502850222. మళ్ళీ చెప్తాను చూడండి, 9502850222. ఈ నెంబరు ఏమన్నా అర్థం కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఉంటుంది, ఈ నెంబరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. 100 డౌట్లు ఉన్నా మీరు అడగొచ్చు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే మోడల్ పేపర్లో పంపి మీలో ప్రతిభను వెలిగితేద్దామన్న ఆలోచన మాది. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటూ, దీన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటూ మరి నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటా, నెలకి 15 రోజులకు ఒకసారి రెండు వస్తాయి మోడల్ పేపర్లు, 150 150 150 అట్లా, 150 మళ్ళీ 15 రోజులకి 150, 150లో 50 జిఎస్, 50 ఇండియన్ ఎకానమీ, 50 ఎకానమీ, ఇంకొక 50 పాలిటీ హిస్టరీ, ఇవి వస్తాయి మెయిన్గా, ఇవి మీకు ఉపయోగపడతాయి. పోస్టులు వచ్చేస్తాయి, మీరు మహారాజులా ఇంట్లో కూర్చోవచ్చు, పోస్ట్ ఆయన వచ్చి మీకు కవర్ ఇచ్చి వెళ్తాడు. మీరు ఆ మోడల్ చేసుకోవాలి, ఆన్సర్లు చూడకుండా ఆ తర్వాత ఆన్సర్ షీట్ చూసుకుని వాటిని టిక్కులు పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ కత్తిలాగున్న పాయింట్లే మోడల్ క్వశ్చన్ల కింద మీకు దర్శనం ఇస్తాయి. మరి ఆ పనిలో మేమున్నాము, మరి ఉంటాను మరి నేను మీ శ్రీ రఫీ సార్ని ఉండనా, మరి ఎండ బాగా ఉంది, ఉంటాను మరి, మళ్ళీ మరో వీడియో ద్వారా మనం కలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి నేను మీ శ్రీ రఫీ సార్ని, బాయ్ బాయ్ బాయ్. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి చేయవచ్చు. బాయ్, ఉంటాను రా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.